హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందండి మీ అందరితో కథలను షేర్ చేసుకొని. సో ఈరోజు కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి అమరావతి కథల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కూడా చాలా మంచి కథలు, చిన్న కథలైనా కూడా చాలా బాగున్నాయి. సో ఇంతవరకు మనం ఏంటంటే వంశీ గారి పసలపొడి కథల్ని చెప్పుకున్నాం కదా. అయితే ఈరోజు అమరావతి కథలు చెప్పాలనుకుంటున్నాను. ఇవి కూడా చాలా మంచి స్టోరీసే. సో ఇవి కూడా ఒకసారి వినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పునుగుల బుట్టలో లచ్చింతల్లి. అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఒక పెద్ద చింత చెట్టు ఉంది. రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్ళరు, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని భయం. ఆ చింత చెట్టు వయస్సు ఎంత అనేది ఎవరికీ తెలియదు. కాపు కాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడంత చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడికొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అని అంటే అవధానులు గారు ఆ మాటలనే తిరిగేసి రేపు పప్పు కూడా చేసుకోమంది అనేవారు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకి వచ్చే చీమల్లాగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోయి ఆ నేల మీదే చతికిలబడి పేకాట మొదలు పెడతారు. కొమ్మల మధ్య నుంచి ఎండపొడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడుచుకుంటూ వస్తాడు పునుగుల సుబ్బాయి. కుడి చేతిలో వేడివేడి పునుగుల బుట్ట గుమ్గుమా ఇస్తుండగా ఎడం చేతిలో మాసికలు పడ్డ పాతగుడ్డను ఒకదాన్ని ధరించి ఆ గుడ్డతో పాటు ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడంతో క్రిమికీటకాలను పారదోలడమే కాకుండా పునుగుల గుమగుమల్ని నలుదిక్కులకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అక్కడ. ఆ గుమగుమలు గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోనే అక్కడ జనానికి అందరికీ ఒళ్ళు జల్దరించి కడుపులో జటాగ్ని ఉవ్వెత్తున లేస్తుంది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా అని అంటే నాకిచ్చెళ్ళు, ఇటు రమ్మంటుంటే రావేం ఇలా అని అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న జనం అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి, అయ్యా వచ్చే, ఇదిగో ఇక్కడే, ఇగో మీ ముందుకే వస్తున్నా, ఇదిగో ఈ ఆకు తీసుకోండి అని అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెప్పుకుంటూ మెరుపులా తిరుగుతూ వర్షాధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పునుగులు అందించేవాడు. కానీ ఆ పచ్చడికి మాత్రం మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయరా అని ఎవరైనా అడిగితే, ఏటి బాబు, పునుగులు తింటే బలం వస్తుంది కానీ పచ్చడి తింటే ఏమొస్తుందండి అని విసుక్కుంటా కాస్తంత విదిలించేవాడు. ఎంత వేగంతో పునుగులు ఇచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యినిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటా వెకిలిగి నవ్వుతో వినయంగా వాళ్ళ గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పడవ వచ్చేది. రయ్యిన బాణంలా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పునుగులు, వేడి పునుగులు అని అంట దిగిన వాళ్ళందరి చుట్టూ ముట్టేసేవాడు. సామాను శాంతం దింపుకోకుండానే పునుగులు కొనిపించేవాడు. ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూతా బుట్ట పట్టుకొని తిరుగుతా వాళ్ళకి చూపిస్తా వాళ్ళ చుట్టే ప్రదక్షిణలు చేసేవాడు. పిల్లలు తాకిడి తట్టుకోలేని పెద్దవాళ్ళు చచ్చినట్టు కొనిచ్చేవారు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయిపోయేది. బేరం కొంచెం మందకోడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనకాల చేరి, పొలయ్య గారు ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆట అయిపోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి పోలయ్య అడగకుండానే ఆకుల పునుగులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట అయిపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దురా అని అంటున్న పచ్చడి ఎక్కువ వేశానండి, తీసుకోండి, మళ్ళీ ఆట సాగేదాకా ఖాళీయేగా అని అంటూ అంటగట్టేవాడు. సాయంత్రం 3 గంటల వేళ బుట్ట ఖాళీ అయినా కూడా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. మరి పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసేవారు. 1-2 రూపాయలుంటే ఇవ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పునుగులు అమ్ముకునేవాడిని అని అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అన్న తర్వాత ఆనక ఆ సంభాషణ దాదాపు ఇలాగే సాగేది. అమ్మకంలోంది ఇవ్వరా బాబు అంటే, అమ్మో ఇది ఇచ్చేస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తా లేరా అని అనేవారు వాళ్ళు.
ఇప్పుడు మీకు ఇచ్చేస్తే రేపు మళ్ళీ సరుకు ఎలా వేసుకోవాలా, ధరలు చూస్తే మండిపోతున్నాయి అనేవాడు సుబ్బాయి. నీకు పావలా వడ్డీ వేసి ఇస్తాలేరా అనేవారు. సరే అని పావలా వడ్డీ వేసుకునేవాడు. వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు, నాకే కొంచెం ఇబ్బంది అని అంట బతిమలాడించుకొని బతిమలాడించుకొని మరీ అప్పులు ఇచ్చేవాడు. పునుకులు అమ్మితే 5 రూపాయలు వస్తే ఈ పావలా రూపాయికి ఇచ్చిన వడ్డీకి మాత్రం 10 రూపాయలు వచ్చేది. సాయంత్రానికి వసూళ్లు మొత్తం పూర్తి చేసుకొని చీకటి పడ్డాక సారా కొట్టి దగ్గరికి వచ్చేవాడు సుబ్బాయి. సారా కన్నే ఒక ముద్దిచ్చి వెళ్ళిపోతుంటే జిల్ జిల్ అయిపోయి ఆ సారా కన్ననే సొంతం చేసుకోవని కౌగిలించుకుందామని డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరసలు అందరి దగ్గరికి వెళ్ళి 0.5 రూపాయి వడ్డీల మీద అప్పులు ఇచ్చేవాడు సుబ్బాయి. వసూళ్లు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లర కొట్టు చిన్న చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పు తీర్చలేక నగలు సుబ్బాయి దగ్గరే వదిలేసేవారు. అప్పుల కింద కొందరు పొలాలు జప్తు చేయించుకొని మరీ రాయించుకునేవాడు పునుగుల సుబ్బాయి. ఇప్పుడు 40 ఎకరాలకి ఆసామి అయ్యాడు. 3 భవంతులకు అధిపతి కూడా అయ్యాడు. లక్షల మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ కూడా సుబ్బాయి అని అనరు. వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వాళ్ళందరూ కూడా సుబ్బారావు గారు అని అనటం మొదలుపెట్టారు. మనవళ్ళు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవరినీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకొని రహస్యంగా 1 గంట సేపు మాత్రం ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నంలో కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి గారి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరుని హేమంత్ కుమార్గా మార్చుకొని సెలవులకని తాతయ్య గారి ఇంటికి వచ్చాడు. తాతయ్య ప్రార్థనా రహస్యం, లక్ష్మీ కీలకం కనుక్కుందామని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు తలుపు సందుల్లో నుంచి బైనాక్లర్తో పెట్టి చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. అదేంటంటే సుబ్బారావు గారు ఆనాడు పునుగులమ్మిన ఆ పునుగుల బుట్ట, ఆ మాచిన గుడ్డ మాత్రం ధనం దాచుకునే పెట్టి ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. ఇదే అతని రహస్యం, లక్ష్మీ కటాక్షం. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథలో నాకు అనిపించిన నీతి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో డబ్బు లేనివాడు పేదవాడు కాదు, తెలివితేటలు లేనివాడే అసలైన పేదవాడు. కాలానికి అనుగుణంగా మన తెలివితేటలు మనం మార్చుకుంటూ ముందుకు నడిస్తే గనక ఏ రోజులైనా మంచి రోజులే. ఒక పునుగులమ్ముకునే అబ్బాయి తన తెలివితేటలతో ఈరోజు ఇంత డబ్బుని ఆర్జించటం అనేది నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండటం అతి సాధారణమైన విషయం. అలాంటి వాళ్ళలో ఈ సుబ్బాయి కూడా ఒక వ్యక్తి. నాకైతే ఇక్కడ ఏ మనిషికైనా ఆస్తి అంతస్తుల కన్నా తెలివితేటలు ప్రధానం అనేది అర్థమైంది. మీకు ఎలా ఉందన్నది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.